బిఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. నమస్తే, తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను గోపికృష్ణ. అడుసుమిల్లి శ్రీనివాస్ గారు సీనియర్ అనలిస్ట్, సామాజిక రాజకీయ విశ్లేషకులు ఉన్నారు. నమస్కారం అడుసుమిల్లి. నమస్కారం అండి గోపి గారు. అడుసుమిల్లి గారు, వైసీపీలో ప్రతి 3 నెలలకు ఒకసారో లేకపోతే 6 నెలలకు ఒకసారో కొన్ని ఆడియోలు, కొన్ని వీడియోలు బయటికి రావడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ ఆడియోలు ఏంటి, ఆ వీడియోలు ఏంటి అనేది జనాలకు అందరికీ తెలుసు, మీకు నాకు తెలుసు. అయితే ఈ ఇవన్నీ వాళ్ళు చేస్తేనే బయటకు వచ్చినాయి డెఫినెట్గా, కానీ ఎవరు రికార్డ్ చేస్తున్నారు, ఈ వీళ్ళు ఇంత నమ్మకంగా అవతల వాళ్ళతో కాల్స్ మాట్లాడుతుంటే లేదా వీడియో కాల్స్ చేసి వాళ్ళ విశ్వరూపం చూపిస్తుంటే ఎవరు రికార్డ్ చేసి కొన్నాళ్ల పాటు వాటిని దాచి ఎవరు కొన్నాళ్ళ తర్వాత వాటిని బయటికి తీసుకొస్తున్నారు అనేది మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశం. ఖచ్చితంగా ఎవరు ఈ వీడియోల్ని బయటికి తీసుకొస్తున్నారు, మీ అనాలిసిస్ ఏంటి దీని మీద, మీ అబ్జర్వేషన్ ఏంటి, ఎవరు బయటికి తీసుకొస్తున్నారు? ఈ డర్టీ పిక్చర్ గురించి మాట్లాడుకోవాల్సి రావడమే పెద్ద దరిద్రం, దురదృష్టం. ఇంకా దరిద్రం వాళ్ళ వాటం, వాళ్ళ మాట, వాళ్ళ రూపు, వాళ్ళ షేపు, ఇవన్నీ చూస్తే సిరాకు డోకొచ్చేస్తుంది. సరే, ఇంక తప్పదు కదా మాట్లాడాలి. మీకు మీర్జాపూర్ సిరీస్ అని 2-3 ఏళ్ల క్రితం కరోనా టైంలో ఓటీటీ ప్లాట్ఫామ్ విపరీతంగా ఆదరణ పొందుతున్నప్పుడు వచ్చింది ఒక మీర్జాపూర్ సిరీస్ అని. అవును, వెబ్ సిరీస్. భాష తెలుగు భాష, తెలుగులో కూడా డబ్బింగ్. ఆ భాష ఎలాంటిదంటే పచ్చి బూతులు మాట్లాడుకుంటారు, రోడ్డు మీద మాట్లాడుకున్నట్టు. అందులో పొలిటికల్ లీడర్స్, పొలిటికల్ క్రైమ్ ఇన్వాల్వ్ అయిన స్టోరీ అది. అందులో అంతఃపురంలో అన్ని రొంకే జరుగుతూ ఉంటుంది. అక్కడ ఎక్కడికి వెళ్ళిన బూతులు రొంకేవారు, అదంతా ప్యారలల్గా ఆ క్రైము, మాఫియా, డ్రగ్స్, ఎన్నిటితో పాటు డ్రగ్ ట్రాఫింగ్తో పాటు ఈ రొంక పురాణం కూడా కలిసి ఉంటుంది. ఏమీ తేడా లేదు వీళ్ళకి, ఈ బ్యాచ్కి, ఆ మీర్జాపూర్ సిరీస్కి ఏమీ తేడా లేదు. ఓ రకంగా చెప్పాలంటే మీర్జాపూర్ సిరీస్ డైరెక్టర్ కానీ రైటర్ కానీ ఇప్పుడు తీసుకుంటే ఇంకా అడ్వాన్స్గా తీసినాం. ఆడు ఇంకా సరిగ్గా వీళ్ళ శాస్త్రలు తీయలేకపోతుంది అన్నమాట, కొంతవరకు తీశారు. దాన్ని మించి ఉంది, నేను అప్పుడే చెప్పాను ఇది మీర్జాపూర్ సిరీస్రా బాబు వీళ్ళదని. ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఫోన్లో మాట్లాడుకున్నాడు, పాపం తప్పు. ఆయన ఏంటంటే ముది వయసులో చావ తగ్గిన తర్వాత 50 ఎక్కువ అవుద్దంటారు. ఓహో, ఇప్పుడు చావ తక్కువ 50 ఎక్కువ, పీక సన్నం, ఆశలు ఆవు ఇలాంటి సామెతలు ఉన్నాయి కదా, దాని తగ్గట్టుగా ఏజ్ వచ్చిన తర్వాత కొంచెం అలిగేటంటే 50 ఎక్కువ ఉంటుంది, చావ ఉండదు. దాన్ని ఏం చేయాలి, ఆ దురద ఎలా తీర్చుకోవాలో నోటితో తీర్చుకుంటారు, మందరస్వరంతో ఫోన్ చేసి ఆ డ్రెస్ చేసుకో, ఈ డ్రెస్ చేసుకో, గంట 6 గంట ఈ టైప్ మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళకి తప్పదు. ఇప్పుడు మీలో కుర్రలు ఉన్నారనుకోండి, ఎవరో వీడియో వేసుకుంటారు, మీకు పడితే పడతారు, లేకపోతే అదేదో పెద్ద స్టోరీ, అది లవ్ స్టోరీ. ఇప్పుడున్న అడ్వాన్స్ యుగంలో అది కొంచెం బాగానే ఉంటుంది. మా బ్యాచ్ అందరికీ కూడా ఇదంతా కూడా ఒకనాడు ఉద్యానవనం, గతించిన గతం, ఇవన్నీ మాకు విచారం ఉంటుంది. వయసు అయిపోయిందిరా యోగ పురుషుడా అని బాధపడుతూ ఉంటారు ఆ బ్యాచ్ అంతా. వాళ్ళకి ఎవరో ఒకళ్ళు ముక్కు మోహం వంకరగా ఉన్నా ఎలా ఉన్నా కానీ ఒక మహిళ వాళ్ళతోటి ఫోన్ కాంటాక్ట్లో వచ్చిందంటే ఇటువంటి సంభాషణ చేస్తారు, వాట్సాప్ చాటింగ్ చేస్తారు. అవసరమైతే చట్టబట్టలు వేసుకుని ఎక్కడికన్నా హనీమూన్ ట్రిప్ అంటే చిన్న ట్రిప్ పెట్టుకుంటారు. ఇవన్నీ తప్పనిసరిగా జరుగుద్ది. అంటే దీన్ని వాళ్ళు ఏమంటున్నారంటే ఇది మమ్మల్ని ట్రాప్ చేశారు అని అంటున్నారు. ఇది ట్రాప్ చేయడం కదండి, ఇది వాళ్ళ తాలూకు స్వీయ వికారం. అదైతే వాస్తవమే కదా. ఇందులో ఏమవుతుందంటే ప్రతి మనిషికి ఒక చీకటి కోణం, ఒక గది ఉంటుంది. ఆ గది ఇంట్లో వాళ్ళు కూడా చూపించాడు, ఆ తలుపు తీసి. ఆ గుండెకి ఒక గది ఉంటుంది, ఆడ మనసు, అది ఆడికే సొంతం. ఆడే వెళ్ళి ఆ తలుపు తీసుకునేసారి చూసుకుని వచ్చేస్తూ ఉంటాడు, ఎవరికి చూపించడం. పొరపాటున ఎవరన్నా అలా వెళ్తే వెళ్తా చూసారనుకోండి, దాన్ని భద్రపరిచి బయట చెప్తూ ఉంటారు ఆ దొరకు. అయితే ఆ కనిపించిన కోణం ప్రతి మనిషికి ఉంటుంది, అది మంచిగానో చెడ్డగానో, లేకపోతే సామాజిక సేవలోనో, లేకపోతే వాళ్ళకి తీరని కోరిక, నెహ్రూ గారు తీరని కోరిక, మాన సరోవరం చూడాలని, అలాంటివి ఏదో ఒకటి ఉంటాయి వీళ్ళకి. ఈ రకమైన ఈ స్త్రీ లోలత్వం అంటారు, లాలస, ఈ టైప్ ఉంటుంది వాళ్ళకి.
కాబట్టి నేను అంబటి రాంబాబు గారిని బహిరంగపడటం అలాగా మాట్లాడటం వల్ల అతనికి పరువు తగ్గిపోయి దానివల్ల అతను చాలా నష్టం జరుగుతుంది. ఎందుకంటే మనం ఏదో అనుకుంటే ఇప్పుడు వాళ్ళు మాట్లాడతాం కానీ దానివల్ల అతను ఎంత నష్టపోతాడంటే కుటుంబంలో చిన్నపోతాడు, బంధువుల్లో పరువు పోద్ది, వాళ్ళ భార్య బిడ్డలు అందరూ కూడా అతన్ని ఒక రకంగా చూస్తారు కదా. ఎందుకంటే ఏ స్త్రీ కూడా తన భర్తను కానీ వేరే వాళ్ళతో పంచుకోవాలని ఇష్టపడదు. అలాగే పిల్లలు కూడా తన తండ్రికి ఇలాంటి చెడ్డ పేరు వచ్చింది, ఇటువంటి పనులు చేస్తున్నాడు చిన్న వయసు వాళ్ళతోటి అంటే వాళ్ళకి మర్యాద ఉండదు, అదే పెద్ద శిక్ష. అలాగే అవంతి శ్రీనివాసరావు కూడా ఇది ఒక రకమైతే వాళ్ళకి సంబంధించి అవతల పక్క వాళ్ళు కూడా చాలా నష్టం జరుగుద్ది వీళ్ళ వల్ల. ఇది ఒక రకం అంటే లైటర్ వేవ్లో అదే అసలు అదే నీచమైన పని అనుకుంటే ఈ గోరంట్ల మాధవ శాస్త్రులు చూసాం మనం. జుగుప్సాకరం అంటానికి జుగుప్సాకరం క్యూబ్, అది స్క్వేర్ కూడా కాదు, స్క్వేర్ కూడా కాదు, అంత దారుణం అసహ్యం. అది చేసి సిగ్గు లేకుండా పార్లమెంట్లోనూ మాట్లాడాడు, అయాలు ఏం మాట్లాడుతున్నాడు అది తెలియకుండా మాట్లాడాడు. అతన్ని ఎరుసూపులు చూసుకుంటే పిచ్చి నవ్వులు నవ్వుకుంటే అతను సమర్థించాడు జగన్మోహన్ రెడ్డి. అవాళ్ళే అతని మీద కఠినమైన చర్యలు తీసుకుని అతని పార్టీ నుంచి పక్క తోసేసి ఉంటే కొంత విలువలు కలిగిన వ్యక్తి అతను ఇటువంటి సహించడం, డబ్బులు దొంగతనాలు అవి చేసేళ్లే, అవినీతి చేసేడు, దోపిడీ చేయడు, అరాచకం చేయడండి, అదో రకం ఇలాంటి ఆటలకు ఒప్పుకోళ్ళే అనేటువంటిది ఒక ప్లస్ పాయింట్ ఉండేది అతనికి. ఇలాంటి విలువలు అనేటువంటి విషయంలో కూడా అతను నీచంగా వ్యవహరించాడు, ఇలాంటి వ్యవహరించడం సమర్థించాడు అనేటువంటిది మైనస్ మార్కులు పడ్డాయి. దీని ఎఫెక్ట్ జగన్ కూడా పడింది. ఈలోగా అనంతబాబు, అనంతబాబు మీకు ఒక హీరో వర్షిప్ వచ్చింది ఒక రకంగా చెప్పాలి. చంపేసి ధైర్యంగా డెలివరీ ఇచ్చాడు పాపం. ఆ చంపిన యువకుడు, దళిత యువకుడు, అదంతా వేరే బాధ, అదొక విషాద గాథ, వ్యధ. కానీ అడంటే ఒక రకమైన బాబు డాన్ అనుకునే పరిస్థితి. ఇప్పుడు మన సమాజం ఎలా చూస్తుంది, ఇటు పోరం బోగురా ఎందుకు పనికిరా అని ఎదవరా అనుకుంటే అని హీరోలా చూసి రోజులు. అలాగే అతనికి ఒక రకమైన ఇమేజ్ వచ్చింది. పోలీసు వాళ్ళు కూడా అతన్ని చాలా గౌరవంగా తీసుకెళ్ళటం, తీసుకురావటం అని చూశారు. ఇవన్నీ చూసిన తర్వాత చూసాం కదా, ఆ నియోజకవర్గానికి వెళ్తే స్వాగతాలు, దండలు వేసి డబ్బులు కూడా జగన్మోహన్ రెడ్డి పక్కన కూర్చోబెట్టుకోవడం, ఇవన్నీ చూసిన తర్వాత ఇది బయటకు వచ్చింది మళ్ళీ నిన్న మొన్న. అసలు వీళ్ళ బరి తెగింపు ఇదంతా ఒక ఎత్తు అయితే మీరు అడిగినట్టుగా ఇవన్నీ ఎవరు తీస్తున్నారు, ఎవరు ఎవరు బయటకు తీస్తున్నారు, బయటగా వాళ్ళకి శత్రుకూటం ఉంటుంది, ఎందుకు తీరండి ఇప్పుడు? అంటే రాజకీయ ప్రత్యర్థుల, రాజకీయ ప్రత్యర్థులు ఎప్పుడు వాళ్ళ జోలికి వెళ్ళరండి అలాంటి విషయాలు జోలికి. టీడీపీ పార్టీ ఇటువంటి నీచమైన కార్యక్రమాలని సహకరించదో, వాళ్ళని ప్రోత్సహించదో, ఇలా ఎదటివాడు దొరికితే కూడా దాన్ని బయట పెట్టడానికి ఇష్టపడదు నాకు తెలుసు. అది చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా అడ్డుకుంటాడు ఇలాంటి వీళ్ళ పార్టీ వాళ్ళు ఏదో చేస్తానంటే. మరి విత్ ఇన్ ద పార్టీలోనే చేస్తారు, వాళ్ళ పార్టీలోనే చేస్తారు, వాళ్ళ పార్టీలో కూడా ఈ ఇతని బాధ్యతలో లేకపోతే ఇతనితో పాటు అలాంటి కార్యక్రమాల్లో పాల్గొన్న వాళ్ళే చేస్తారు. ఎందుకంటే ఎప్పుడూ ఒకలాగా ఉండరు కదా. ఇప్పుడు ఆడు ఇంకో కొత్త పార్టీని ఎత్తుక్కున్నాడు, ఇంక వీళ్ళకి పాత పార్టీ కోపం వచ్చేద్దా, ఓహోహోహో నీ సంగతి అలాగ ఉందని చెప్పేసి ఈ బొమ్మ అతను పడతారు. వాళ్ళు ఏం పోద్ది, వాళ్ళు ఆల్రెడీ ఇటుతోటి పోయారంటేనే వాళ్ళ బొమ్మ అయిపోయినట్టు కదా. ఇలాగ వస్తాయి బయటికి. విజయసాయి రెడ్డిది అదొక స్టోరీ నడిచింది, దువ్వాడ సీను. అసలు ఎవరిని కెలికితే వాళ్ళకి ఈ రకమైన చరిత్రలో ఇవన్నీ ఉండటం చూస్తే నేనేమనుకుంటానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ వీళ్ళని పక్క పంపించాలా, ఒకటి పార్టీ నుంచి బయట తోసేయాలా, వాళ్ళు ఉన్న పదవుల్లోంచి తొలగించాలా, అదొకటి. రెండు, ధర్మాన ప్రసాదరావు గారు, బొత్స సత్యనారాయణ గారు ఇలాంటి వాళ్ళు ఇంకా ఆ పార్టీలో కొంతమంది పెద్ద మనుషులు అట్లా ఉన్నారు, అంటే అవినీతి, భూ కబ్జాలు ఇలాంటివన్నీ అదొక రకం. ఇలాంటి వాటిని సహించలేక వాళ్ళు బయటకు పోవాలి నిరసనగా. వాళ్ళు పెద్దరికి నిలుపుకున్న వాళ్ళు అవుతారు. వీళ్ళతో పాటు వాళ్ళ పక్కన కూర్చోవటం అంటే దరిద్రం కదా వాళ్ళకి. వీళ్ళందరూ ఒకే కాదు, వీళ్ళందరూ ఎమ్మెల్సీ అనంతబాబు, బొత్స సత్యనారాయణ ఇద్దరు కలిసి కూర్చుంటారు కూర్చోవాలి కదా. కాబట్టి బొత్స సత్యనారాయణ గారు నాకు ఎమ్మెల్సీ కట్టవద్దని చింపేసి అతను పడేసి పోవాలి. ఆ డిక్లరేషన్ ఫామ్ ఇచ్చిన తర్వాత చింపేయాలి, నాకు వద్దని. అప్పుడు ఆయన విలువ పెరుగుద్ది. ఇప్పుడు వైసీపీలో ఉండటం వల్ల ఆయన విలువ పోయింది,
మంచో చెడో విలువ ఉంది ఆయనకి. కొంతమంది ఆయన మంచిగా చూసుకుంటారు, లేకపోతే ఇప్పుడు ఇప్పుడు ఆయన మనకేం శత్రువు కాదు. వైసీపీలో ఉన్నంత మాత్రం అందరూ మంచి చెడ్డవాళ్ళు ఉండరు, కొంతమంది బలవంతంగా ఉండొచ్చు. నేనేం చెప్తానంటే అసలు వైసీపీ పార్టీలో ఉన్నవాడు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రేమించిన వాళ్ళు అందరూ ఆంధ్రద్రోహులు అంటాను నేను, అది వేరే కదా. కానీ అందులో మళ్ళీ మే యారితో అన్నీ కుళ్ళిపోయినా కానీ కుళ్ళు తక్కువందరా బాబు అన్న దాంట్లో బొత్స సత్యనారాయణ గారు అలాంటి వస్తారు. అంటే అతను డైరెక్ట్గా ఏదైనా మాట్లాడినా కూడా అతను మనసు నుంచి వచ్చిన మాట కాదని నేను భావిస్తున్నాను. అంటే మిగతావాడికి ఎలా ఉందో తెలియదు. నా అభిప్రాయం ఏంటంటే బొత్స సత్యనారాయణ గారిని ఎవరైనా విమర్శించినా అమరావతి గురించి మాట్లాడినా కానీ అతను అంతరాళాల నుంచి వచ్చింది కాదు అనుకుంటున్నాను నేను. బాధపడతాను ఎలా అనవసరంగా అంటున్నామని ఆ ముఖం చూస్తే అలా అనిపిస్తుంది నాకు. లేకపోతే ఆయన ఆయన కూడా మోసం చేస్తున్నాడేమో తెలియదు. కాబట్టి ఈ విషయాల్లో నాకు పెద్ద సందేహం ఏంటంటే అనంతబాబు బయట మాట్లాడినంత వరకు నాకు కూడా ఏట్రీడి ఎలా చేస్తున్నాడో చంపేసి ఎలా పంపించాడు ఎంత వీరుడా ఈడు అనుకున్నాను నేను. ఆడ మాట అన్న తర్వాత నేను అనొచ్చు అనకూడదో తెలియదు కానీ అంటున్నాను అయినానే వీడితో పాటు స్నేహం ఎలా చేశారో ఆడవాళ్ళు అర్థమవట్లేదు. ఆడు వాయిస్ అన్న తర్వాత ఆడు దూరంగా పారిపోవాలనిపించింది నాకు, మగోళ్ళకే నాకే. అలాంటిది వాళ్ళు ఎలా భరించారు ఈయన అనేటువంటిది నాకు ఒక పెద్ద సందేహం. అంటే భయపెట్టాడా బెదిరించాడా అధికారం పెట్టాడా అధికారం పెత్తనం ఇవన్నీ వాడుకుని వాళ్ళని వశపరచుకోవడం జరిగిందా అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఆడియో విన్నప్పుడు అధికారం పెత్తనం అనేటువంటి సహజంగానే కొంతమందిని బలవంతంగా కొన్ని చేసుకోవడానికి అవకాశం కుదురుతుంది. ఎందుకంటే ఈ సమాజం అలాగే కొన్ని అవసరాలు అలాగుంటాయి, ఆశలు ఉంటాయి, వీటిని వాడుకుంటారు. ఈ అనంతబాబు వరకు ఆగుతుందా? మొదటి నుంచి మనం చూస్తూ ఉన్నాం, అనంతబాబు వరకు ఆగుతుందా? ఇంకా ఏదన్నా పెద్ద పెద్ద చేపలే బయటకు వస్తాయా, పెద్ద పెద్ద చేపల వీడియోలు కూడా బయటకు వస్తాయా అని చర్చ జరుగుతుంది. మట్టగెడసలో అంటే ఇలా పట్టుకున్నా కానీ దొరకకుండా తప్పించుకున్నాయి అట్లని ఇలా పట్టుకోలేవు, మట్టగెడసినాయి. అవును, ఇలా మెదిలిపోయి జారిపోతాయి. అవి దొరుకుతాయి, బొచ్చు చేపలు దొరుకుతాయి, పెద్ద వెడల్పుగా ఉంటాయి అవి. మీకు ఇలాంటి ఎన్ని దొరుకుతాయి, చాలా దొరుకుతాయి. వీళ్ళు సరిగ్గా పట్టుకోవాలంతే, వల నైలాన్ వల మామూలు వల వేస్తే కొరికేసి పారిపోతాయి. నైలాన్ వల వేయాలి, అయితే దొరుకుతాయి. వీళ్ళు వలయ్యరు, ఒకళ్ళు దొరికినా కానీ దాన్ని పట్టించుకోరు వీళ్ళు. కాబట్టి వాళ్ళకి ఆ సేఫ్ జోన్లో ఉన్నారు వాళ్ళు. కానీ వాళ్ళని బాధితులు ఉంటారు కొంతమంది, వాళ్ళు దొరికితే మాత్రం లిడ్స్ పెట్టకుండా రిలీజ్ చేస్తున్నారు. అంటే ఒక స్త్రీ మహిళ తాలూకు వాళ్ళకి రగిలిపోతూ ఉంటారు వాళ్ళు, ఈడి సంగతి చూడాలనుకుంటారు, అలాగే బయటకు వస్తూ ఉంటాయి. ఎవరు రాజకీయ పార్టీలని తీసుకురావు బయటికి ఒక ప్రచారం. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారికి సజ్జల రామకృష్ణారెడ్డికి పడదని తెలుసు, అందరికీ తెలుసు. విజయసాయి రెడ్డి బొమ్మలు తీశారు కదా, వీళ్ళ బొమ్మలు తీస్తారు. ఓహో, కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి ఏం దాచుకుంటాం కుదరదు, ఇప్పుడొకప్పుడు వచ్చే దడాలమని పడిపోద్ది. సడన్గా రిలీజ్ డేట్ చెప్పకుండా రిలీజ్ చేస్తారు దాన్ని. విజయసాయి రెడ్డి ఓపెన్గానే చెప్పాడుగా, మా పార్టీలో వాళ్ళే కుట్ర చేస్తున్నారు. ఇప్పుడు మీకు ఇంకా ఎంతమంది సినిమాలు వచ్చేస్తాయో మీరు చెప్పలేం. ఇంకా సినిమాలే, మీకు వివేకం సినిమా వచ్చిందా లేదా? అంతకుముందు ఎవరు ఊహించాడా సినిమా వస్తుందని? చిన్న చిన్న సినిమా తీస్తానని ట్రై చేస్తానే ఒప్పుకోలేదు కదా వాళ్ళు. ఏదో టీవీ షోలో చిన్న పొట్టుగా ఉంటాడో కుర్రాడు, అతను ఏదో మాట్లాడిన దానికే వాళ్ళని ఇబ్బంది పెట్టేశారు వాళ్ళే. వాళ్ళ చేత డొనేషన్లు కూడా తీసేసుకున్నారు ఛానల్ దగ్గర నుంచి. అలాంటిది సినిమా వస్తుందంటే ఊరుకుంటారు, కానీ వాళ్ళు దడాలమని సినిమా రిలీజ్ చేస్తారు లేదా? అలాగే మీ బాస్ సినిమా తీసాడు కదా రాజధాని ఫైల్స్, రాజధాని ఫైల్స్ ఊరుకుంటారా? ఇది సమాజ హితం కోసం రైట్ వేలో వెళ్ళినాయి, వాళ్ళు రాంగ్ వేలో వస్తారా? జగన్మోహన్ రెడ్డి అరాచకాన్ని అణచడానికి మీరు రైట్ వేలో వెళ్ళారు రహదారిలో. వాళ్ళ దారి అడ్డదారి కాబట్టి ఇలాంటి విషయాల్లో కూడా అడ్డదారులు వెళ్తారు. రోడ్డు మీద పడేసిపోతారు ఆ వీడియో, ఎవడెవడు చూసుకుంటాడు రోడ్డు మీద పడతామంటే మీడియాలో పడేసిపోతారు. మరి ఎవడెవడి పేరు మీద, ఏ కెనడా నుంచో అమెరికా నుంచో జగస్లోకేవియా నుంచో పడతారు దాన్ని. అది అలా రై 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 మంది తిరిగేస్తూ ఉంటుంది, దానికి సమాధానం చెప్పుకుంటారు సచ్చినట్టు. అది నేను కాదు, అది నాది కాదు, ఇలాంటి మాటలు మాట్లాడతారు వాళ్ళు. అవునరా అని చెప్తే మా నోట్లో ఏం చెప్తారు, మీరు మమ్మల్ని గెలుపుతారు, మా నోట్లోంచి ఏదైనా పొరపాటు వస్తే మమ్మల్ని దొప్పుతారు. సో త్వరలోనే సినిమా ఉంది అయితే, పెద్ద పెద్ద సినిమా. మీకు గూడు రిక్షా మీద అనౌన్స్మెంట్ వచ్చి సినిమా రిలీజ్ అయినప్పుడు, అవును, పంచరంగుల చిత్రం, పాటలు, పద్యాలు, అద్భుతం ఇలాంటివి చెప్తూ ఉండిపోయారు. అలాగే అలాంటివి వస్తాయి త్వరలోనే. జనం కూడా ఎగర్లే వెయిటింగ్.
అసలు విచిత్రంగా మారిపోయిందండి పరిస్థితి. మరి జగన్మోహన్ రెడ్డి వీటి మీద ఏమి యాక్షన్స్ తీసుకోడా? సరే అధికారంలో ఉన్నప్పుడు అంటే వదిలేశాడు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇంకా ప్రజలు మనల్ని ఏసడించుకోక ముందే మేల్కోవాలనే ఇది ఉండదా? ఏమో అతనికి చూడాలని ఉందేమో, ఇలాంటి అతను కూడా ఇంట్రెస్ట్ అలాంటి వీడియోలు గట్ట చూస్తాడు అంటారు కదా, అతను కూర్చుని పబ్జి గట్ట ఆడుకుంటాడు, ఫోన్ చేతిలో ఉంటుంది అన్నారు కదా, అలాగే ఇలాంటివి అని చూస్తుండేమో అతను కూడా, ఈ అలా ఎవరితో వస్తుంది మనవాడిది అని అడుగుతున్నాడేమో, ఉంటుంది కదా అలాగా, ఆయనకి ఇంట్రెస్ట్ ఉండి ఉంటుంది. ఒకవేళ ఇలాంటివి దొరికితే ఆయన చేతిలో ఉంటారు కదా, వాళ్ళు పడి ఉంటారు. ఓకే ఓకే ఓకే, అలాగే వాళ్ళని బెదిరిస్తాడు. ఏవైనా నీచ నికృష్ట అధమ జాతి పౌరులందరూ మనస్తత్వం విషయంలో పార్టీలోకి వెళ్ళిన తర్వాత తయారవుతారా, లేకపోతే బయట నుంచి అలా తయారైన వాళ్ళు పార్టీలోకి వెళ్తారు? అలా కాదండి, అలా తయారై అలాంటి బుద్ధి ఉన్నవాళ్ళు అందులోకి వెళ్తారు. ఆ పార్టీ లైక్ మైండెడ్, జగన్మోహన్ రెడ్డి గారు ఆ బ్యాచ్ లైక్ మైండెడ్, ఒకవేళ అలాంటి బుద్ధి లేని వాడు వెళ్ళాడు అనుకోండి, అలాంటి బుద్ధి వచ్చేస్తారు అందులోకి వెళ్ళిన తర్వాత. అందులోకి వెళ్ళిన తర్వాత ఆ ముసుగోడు పడిపోద్ది, ఆటోమేటిక్గా పెయింట్ వేస్తారు, మేకప్ వేస్తారు. మరి ఇప్పుడు దువ్వాడ విషయంలో దువ్వాడకి ఇన్ఛార్జ్ పోస్ట్ తీసేశారు, ఇప్పుడు ఈ వీడియోలన్నీ సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి, చర్యలు ఉంటాయి అనుకోవచ్చా? అదే ఉండాలండి, ఉండాలి, ఉంటే విచిత్రం. దువ్వాడ కూడా షాకింగ్ అనిపించిందా మీకేమన్నా? అవును, మీకు అలాంటి స్టోరీలు అయితే మొత్తం అందరికీ ఉంటాయి వాళ్ళకి ఏదో ఒకటి. ఇప్పుడు ఇప్పుడు ఒక అతను అరెస్ట్ కూడా అయ్యాడు కదా, ఒక ఎమ్మెల్యే, అవును కోడుమూరు ఎమ్మెల్యే, కోడుమూరు ఎమ్మెల్యే ఒక అమ్మాయి పనిపిల్లలు ఏదో చేసి, అవును అలాంటివి. ఇంకోటేమో ఫోన్లో మాట్లాడాడు, నువ్వు వస్తావా గట్ట అని మాట్లాడాడు అని, అసలు వాళ్ళు నిచ్చుకృత్యం వాళ్ళకి, కోచి కొబ్బరికాయ దొరికినట్టు ఈ పదవులు గట్ట దొరికేసేటప్పుడు ఎదవలు మామూలుగా ఎవడో మొగం కూడా చూడరు బయట, వీళ్ళు ఎంత బీట్ వేసినా పడరు వీళ్ళకి. కోడుమూర రైల్వే కోడూరు ఎవడైనా కానీ ఉండడు, జరదడ్డి సుధాకర్ ఇప్పుడు వాళ్ళు ఎవరైనా కానీ ఉండడు. నేను పలానా ఓడని చెప్పట్లేదు, అదేలేండి వీళ్ళకేటండి చేత కానీ దద్దమ్మ సన్నాసులకి డబ్బు అధికారం అడ్డం పెట్టుకుని చేస్తారు, అవి లేకపోతే వీళ్ళు మొహం ఇంకా కుక్కలు కూడా చూడాలి, దాన్ని అందుకునే అవకాశం వచ్చినప్పుడు ఈ పనులు చేస్తారు. సో జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటే తీసుకుని తీరాలి రాజకీయ, ఇప్పుడు నీ ప్రైవేట్ నా వ్యక్తిగతం రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తిగతం ఏముండదండి. అవును కదా, వాళ్ళు ఏం వ్యక్తిగతంగా ఆలోచించారా? కుటుంబాలను కూడా ఇదిలోకి ఈడ్చారు కదా వాళ్ళు, అవన్నీ బయటకు వచ్చి వాళ్ళని బదనాం చేయడం తప్పు అని నేను అన్నాను. ఎందుకంటే తప్పుతో ఏదో రోజు నీ పాపం పండుతుంది, ఇదివరకు పాపం పండాలంటే యుగాలు పట్టేది, ఇది కలియుగం, యాజాత్ర పోతుంది తెలిసిపోద్ది. రైట్ రైట్ సార్, థ్యాంక్ యూ.